పాకిస్తాన్ నుండి భారీగా సాగుతున్న మాదక ద్రవ్యాల రవాణా గుట్టు మరోసారి బట్టబయలైంది. గత నెలలో పాకిస్తాన్ నుండి సరఫరా అయిన 600 కోట్ల రూపాయల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న గుజరాత్ తీవ్రవాద వ్యతిరేక విభాగం ఏటీఎస్ ఆదివారం మరో 400 కోట్ల రూపాయల హెరాయిన్ను స్వాధీనం చేసుకుంది. తీర ప్రాంత రక్షక దళంతో కలిసి ఆదివారం రాత్రి సంయుక్త ఆపరేషన్ చేపట్టిన ఏటీఎస్ గుజరాత్లోని భారత ప్రాదేశిక జిల్లాలో హాల్ హుసేని అనే పాకిస్తాన్ జాలర్ల పడవను గుర్తించింది. దీనిలో తనిఖీ చేయగా 77 కిలోల హెరాయిన్ పట్టుబడింది. ఈ పడవలో ఉన్న 6 పాకిస్తానీ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన హెరాయిన్ విలువ 400 కోట్ల రూపాయలు అని రక్షణ శాఖ ఓ ట్వీట్లో పేర్కొంది.